వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. మీరు కొత్తగా సిమ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు ఈ కండిషన్స్ కి అంగీకరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సాధారణంగా కొత్త సిమ్ తీసుకోవాలంటే ప్రొవైడర్లను సంప్రదించి బయోమెట్రిక్ స్కాన్, అడ్రస్ ప్రూఫ్, అవసరమైతే పాస్ ఫోటో, తగిన ఫీజు చెల్లిస్తే చాలు. కానీ ఇప్పుడు అలా కాదు, రూల్స్ మారిపోయాయి. ఇకపై కొత్త సిమ్ కార్డ్ కావాలంటే అన్ని ధృవీకరణ పత్రాలతో పాటుగా ముఖాన్ని కూడా స్కాన్ చేస్తారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ముఖాన్ని చుట్టూ స్కాన్ చేయడంతో పాటు కళ్ళు మూయడం, తెరవడం వంటివి కూడా పూర్తయ్యాకే సిమ్ జారీ చేస్తారట. ఈ మేరకు నిబంధనలను డిసెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ వాడేవారు తమ ఫోన్ల రిజిస్ట్రేషన్ లో అసలు పేరునే వినియోగించాలంటూ గత సెప్టెంబర్లో నిబంధనలు తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ చర్యలన్నీ ఆన్లైన్ ప్రపంచంలో ప్రజల హక్కులను కాపాడడం కోసమేనని ప్రభుత్వం అంటోంది. అయితే ఇదంతా ఎక్కడో చెప్పనే లేదుగా, ఈ రూల్స్ డ్రాగన్ కంట్రీ చైనా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.